నైట్ అంతా చాలా ప్రిపేర్ అయ్యాను, కనిపిస్తేనే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా గుండెల్లో గిటార్ మోగినట్టుందిరా. నాకు ఇంకెక్కడో మోగినట్టుంది. ఇవాళ డేట్ గుర్తుపెట్టుకోరా, సెంటిమెంట్ గా నా కుడికను కూడా అదురుతుంది. అరే అరే ఓ అవులే, ఎడ చూసి నడుతున్నారా? మాకుందా లేదా? ఎడికల్ వస్తారా? ఏదో అదురుతుంది అన్నాడు, అది నీకన్నా నాకు తెలియదు. ఒక్క మూత పెడుతున్నాడు కదా. ఈ టాయ్ బండి గుద్ది మన బండిలో అయిపోయిందా? నో స్క్రాచ్ నో డెంట్. నా ఫోన్ అమ్మయ్య, మన లక్ష్మికి ఏం కాలేజీ ఆపరా, మంచి ఛాన్స్ కనెక్ట్ అయిపోం. వెళ్ళి ప్రేమగా లేపరా. నా కిటికీ కాలేదు. హే డోంట్ వరీ, మనకి తెలిసిన అతనే సూపర్ మెకానిక్. నా ఎందుకన్నా బండిని చూసి నవ్వుతున్నావు? అసలు ఇలాంటి దిక్కుమాలి బండి రిపేర్ చేసే అదృష్టం నాకు దక్కింది చూడు, అందుకే నవ్వుతున్నా. సూపర్ జోక్ అన్న, బండి పోలీసు నేను చెప్పాను. సింపుల్ బేబీ, 10 నిమిషాల్లో రెడీ చేసి పంపిస్తా. అన్న 100 పదార్లు ఇస్తాను, ఇంకో 2 గంటలు అవుతుందని చెప్పా. మనకు బండి రాత్రి ఇది కూడా తెలిసిపోయిందా? లవ్ మ్యాటర్ అన్న. లవ్ మ్యాటరా అన్న? అప్పుడప్పుడు లోపల నుంచి బయటకు వస్తుంది అలాంటి లవ్. ఇదిగా బండి రెడీ కావడానికి 2 గంటలు పడుతుంది, ఏదైనా 12 చూసుకుని రండి. ఆల్ ది బెస్ట్ బావ. సరే అండి, ఇది రెడీ చేసి ఉంచండి, నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళే సూచి తీసుకుంటా. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో అక్కర్లేదండి, అలాగేలా వదిలేస్తామండి. అంటే ఇదంతా మావల్లిగా, మరి మాదిగా రెస్పాన్సిబిలిటీ. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. మా వాడు దగ్గరుండి రిపేర్ చేస్తాడు, అంతే కదరా? ఇలా బుక్ చేసి వింటరా? అంతే బావ. డబ్బులు ఖర్చు పెట్టడం, కష్టపడి సంపాదించింది 100 రూపాయలైనా 1 రూపాయైనా ఇంపార్టెంట్. ఇదే క్యాబ్ అనుకుని నాతో పాటు రండి. బాయ్ రా, నన్ను మర్చిపోవద్దు. థాంక్స్ బ్రో. బ్రో అంటే గుర్తొచ్చింది బేబే, ఇద్దరు బ్రోలు పక్క పక్కనే ఉంటారు కానీ ఎప్పటికీ కలవరు. ఎవరు బ్రో? ఐ బ్రో. యా మ్యామ్, దారిలో ఉన్నాను, నేను తెస్తున్నాను. షూర్ మ్యామ్. అయ్యో నేను వచ్చేస్తున్నాను. ఓకే మ్యామ్, సీ. అర్జెంటా? కొంచెం ఫాస్ట్గా వెళ్ళనా? లేదు, ఏం పర్వాలేదు. మీరు నర్స్ కదా? ఫిజియోథెరపిస్ట్. ఎందుకు అడుగుతున్నారు? ఇందాక యాక్సిడెంట్ అయ్యింది కదా, అక్కడే మా ఇల్లు. మా ఎదురింటికి అప్పుడప్పుడు మీరు వస్తుంటారు కదా, వీక్లీ వన్స్ వస్తారు, కరెక్టేనా? వస్తారు, బైక్ పార్క్ చేస్తారు, ఈ బాక్స్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోతారు, 2-3 అవర్స్ స్పెండ్ చేసి బయటకు వస్తారు. నాకు తెలిసి ఆ ఇంట్లో ముసలావిడ ఉంటుంది, ఆవిడకేదో ట్రీట్మెంట్ చేస్తుంటారని గెస్ట్ చేశాను. ఇలా మీకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి కదా, సో అదే అనుకున్నా. ఓ, అంటే మీరు నన్ను బాగానే ఫాలో చేస్తున్నారు. అలా అని కాదు, ఎదురింట్లో ఒంటరిగా ముసలావిడ ఉంటుంది కదా, మరి ఆవిడ సేఫ్టీ చూడడంలో తప్పేముంది, అందుకే అప్పుడప్పుడు అలా గమనిస్తూ ఉంటాను. ఇంతకీ మీ జాబ్ ఏంటో చెప్పలేదు. బ్యూటీషియన్. ఓ, బ్యూటీషియన్? ఇంతకీ ఏ పార్లర్? ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను, డోర్ టు డోర్ సర్వీస్. అదే బెస్ట్ అండి. ఏ బై ది వే, నేను కూడా ఫ్రీలాన్సర్ని, యాప్ డెవలపర్. మీ బ్యూటీ సర్వీస్కి ఏదైనా యాప్ కావాలంటే చెప్పండి, చేసేద్దాం. ఒకసారి మీ నంబర్ చెప్పండి. అంటే ఏదైనా బ్యూటీ సర్వీస్ కావాలంటే మీకు కాల్ చేద్దామని. సారీ, దిస్ ఇస్ లేడీస్ ఓన్లీ సర్వీస్. కంగారు పడకండి, మా ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే ఐ విల్ రిఫర్ యూ. అవును, మా ఇద్దరింట్లో మీ క్లయింట్ ఎవరు? మీరు చెప్పారు కదా, ఒక బామ్మ, ఆవిడే. ఏంటండి అలా అంటున్నారు? వీక్లీ వన్స్ మ్యానిక్యూర్ పెడిక్యూర్ ఫేషియల్ వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ ఇలా అన్ని చేయించుకుంటారు. క్యాల్స్గాడు ఆ బామ్మని ఓతేగా పొగిడేస్తుంటాడు. ఇదా సంగతి. ఇక్కడే ఇక్కడే ఇదిగోండి ఈ బిల్డింగ్. చాలా థ్యాంక్స్ అండి. నో వరీస్. ఈ వృత్తిలో పంచువాలిటీ చాలా ముఖ్యం, చెప్పిన టైంకి షార్ప్గా ఉండాలి. సో కరెక్ట్ టైంకి నన్ను డ్రాప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆ థ్యాంక్స్లో కొన్ని దాచుంచండి, మీ వర్క్ అయిపోయి వచ్చేలోగా మీ స్కూటీ మీ ముందుంటుంది. అయ్యయ్యో, మీకెందుకండి అంత శ్రమ, మళ్ళీ అంత దూరం వెళ్ళి తీసుకురావాలి. నేను తెస్తానని ఎవరు చెప్పారు? కన్నా నడుచు
తీసుకుని వెళ్తే ఇప్పటికి వెళ్ళిపోండేవాడిని. బైకర్ ఈ రోజు ఈ సిల్లీ బండ్లో వచ్చాం. రెగ్యులర్ గా హార్లీ డేవిడ్సన్, డ్యుకాటి, కేటీఎం ఇంపోర్టెడ్ బైక్సే. మనం నిద్రలో కూడా స్టాప్, వీలింగ్ ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాం. జస్ట్ ఫ్రెండ్ కి ఒక చిన్న హెల్ప్ లాంటిదే. బేసికల్లీ ఆమె బిగ్ హెల్పర్. కానీ ఈ రోజు సిగ్నల్ దగ్గర ఆగితే ఎందుకు చాలా అందంగా అనిపిస్తుంది. అలా అన్నా లేదు, ఇలా సిగ్నల్ వేసే మేడం మేడం అటు కాదు, ఇటు ఇటు ఇటు, నాకు ఇటువైపు పని. మీరు గనక హెల్ప్ చేసుకపోతే మళ్ళీ అంత దూరం వెళ్ళి చాలా సఫర్ అయ్యేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. I'm Siddharth. Oh, sorry. Meera. I'm in love with you, Meera. Love? ఇప్పుడే కదా పరిచయం చేసుకున్నాం. ప్రేమకి పరిచయం అవసరం లేదు. మిమ్మల్ని ఫస్ట్ టైం మా ఇంటి పక్కన చూడగానే ప్రేమించేశానంతే. ఇప్పటిదాకా నాకు ఇలా జరగనే లేదు. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని చూస్తే చాలని చాలాసార్లు వెయిట్ చేశాను. ఇట్స్ లిటిల్ ఫిల్మ్ మీ రైట్ ఏనో, ఇట్స్ నాట్ లైక్ మీ. కానీ ఈ ఫీలింగ్ నాకు బాగా నచ్చింది. ఇందాక కూడా మీతో కలిసి కార్లో వస్తున్నప్పుడు సూపర్ ఫీల్. ఆ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ కావాలనిపించింది. అందుకే వెంటనే చెప్పేశాను. సడన్ గా చెప్తే షాకింగ్గానే ఉంటుంది. టేక్ యూర్ టైం. అది నా నంబరే, సేవ్ చేసుకోండి. అప్పుడప్పుడు కాల్ చేయొచ్చు, నేను వెయిట్ చేస్తుంటాను. సీ యూ మీరా. ఛార్జింగ్ 50% ఉంది. బావా, ఆ పిల్ల ఫోన్లో బ్యాలెన్స్ ఉందంటావా? ఇంకా ఎందుకు అమ్మాయి ఫోన్ చేయడం లేదు? బావా, నీకేం టెన్షన్ కాలేదా? టెన్షన్ దేనికి? డూడ్, ప్రపోజ్ చేసి వచ్చావు, రిప్లై వస్తుందా రాదా, యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని టెన్షన్తో నేను చచ్చిపోతున్నాను. నువ్వేంట్రా అంత కూల్గా ఉన్నావు? బావా, అంత సీన్ లేదురా. చూశాను, నచ్చింది, చెప్పేశా అంతే. తనకు కూడా అదే ఫీలింగ్ ఉంటే చెప్తుందిగా. దాని గురించి టెన్షన్ పడుతూ టైం వేస్ట్ చేసుకోవడం. బావా, ఫోన్ నీకే. ఏదో గోటి చిక్కెన్ ఫోన్ ఇది. న్యూట్రిషన్ రా. హలో, హాయ్ మీరా. నో నో నో, టెల్ మీ. అవును, ఓకే. మెడబట్టేసిందా? తప్పకుండా, షూర్ షూర్. ఫోనే కదా మాట్లాడింది, ఏదో లిప్ లాక్ ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అడిగితేనే చెప్తావు బావా. విషయం ఏంటో చెప్పు. మీరా కాల్ చేసిందిరా? రేపు కలవబోతున్నా, పార్క్కి రమ్మంది. పార్క్లో అయితే అందరూ ఉంటారు, పార్కింగ్ రమ్మను, అక్కడైతే ఎవరు ఉండరు. ఇది అలాంటి ప్లేస్ కాదురా. మరి చాచా నెహ్రూ పార్క్. ఏంటి బావా, పార్క్ అయి తోటలకి వెళ్ళాల్సిన వాడిని ఈ పార్క్ దగ్గరికి రమ్మని చెప్పారు. చుట్టూ చూడరా, అంతా స్కూల్ పిల్లలే ఉన్నారు. లుక్ ఓకేగా? సూపర్ బావ. కళ్ళు రెడ్గా ఉన్నాయా చూడు, తమన్నాలాగా తలతల్లాడుతున్నాయి. ఎచ్చి, సూపర్ 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 బావ. బావను మోటివేట్ చేయాలి. చూడు బావా, నువ్వేం పెద్దగా టైం స్పెండ్ చేయలేదు. చూసావు, నచ్చింది, ఐ లవ్ యూ అని చెప్పావు. ఒకవేళ ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదని చెప్తే నువ్వేం ఫీల్ అవ్వకూడదు, ఓకేనా? ఈ అమ్మాయి కాబట్టి ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు బావా. పైగా ఆ అమ్మాయిని మొన్న ఎప్పుడు దగ్గర నుంచి చూశాను బావా. చపాతి పిండిలాగా గుండ్రంగా రెండు కాళ్ళు, పెద్ద ఫికరం కాదు బావా. చపాతి మోమ నాకు తెలిసి నీ లెవెల్ అయితే కాదు, నీ లెవెల్ కాదు. Thank you.
పాడేవడరా మధ్యలో. My friend. Hi, I'm Sid. Hi. Nice to meet you. Calis. Calis the great. Ain't that at level? Yedo okati chesi din dovali. Em cheyali? Ha, dude. Ha, meeriddaru velli lopala prashanthanga maatladukondi. Mem iddaram ikkada wait chestu untam. Take a time, baba. Go, 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 go. Shall we? Pa, elagaina din teggottali. సిడ్ ఒక నిమిషం బావా ప్లీజ్ ఒక నిమిషం చూడు బావా, ఒక అమ్మాయిని ఎన్ని రోజులు చూసాం ఎన్ని రోజులు ఫాలో చేసాం అనేది ముఖ్యం కాదు. ఒక అమ్మాయిని చూడగానే తానే మన సోల్మేట్ అని మన మొహం అని తెలుస్తుంది. ఇప్పుడు చూడు నీ ఫేస్ ఎంత బ్రైట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడే దగ్గర నుంచి చూసాను, సూపర్గా ఉంది బావా. ఎలాగైనా సరే సెట్ చేసుకోవాలి, ఓకేనా? జాగ్రత్త బావా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మ్యాటర్ నాకు అర్థమైంది బావా. ఓకే బావా, ఆల్ ది బెస్ట్. ఓకే బావా, నువ్వు ఓకే చేస్తుంది కదా. దీన్ని దువ్వాలి అంత తారు తారు దారు తారు. ఆహా, ఇంకేంటి, ఎప్పుడు బుల్లెటేనా? ఆ రోజు సిగ్నల్లో కలిసాంగా, గుర్తుందా? ఆ బుల్లెట్ ఏంటి డిఫరెంట్గా? డిఫరెంట్గా ఏం లేదే, షోరూంలో ఉన్న మోడలేగా. ఓ మై గాడ్, మీలో గ్లామర్తో పాటు హ్యూమర్ కూడా ఉందండి. సరే నెంబర్ చెప్పండి. దేనికి? గూగుల్ పేలో 100 రూపాయలు పంపిద్దామని మాట్లాడడానికి అండి. నెంబర్ చెప్పండి. సారీ, నేను అబ్బాయిలతో అంతగా మాట్లాడను. అయ్యో, నేను కూడా అబ్బాయిలతో అసలు మాట్లాడండి. సేమ్ పించ్ చాక్లెట్ తర్వాత తీసుకుంటాను, ముందు నెంబర్ ఇవ్వండి. దువ్వి 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 నిరిగిపోతుంది ఇక్కడ. మీరు మీ బెస్ట్ ఫ్రెండే కదా. ఇప్పుడు ఎలాగో లోపలికి వెళ్ళిన లవర్స్ గా తిరిగి వస్తారు. ఆ తర్వాత ఏమంటుంది, ట్యాంక్ బండు, హుసేన్ సాగర్, ఐమాక్స్, గోల్కొండ, చార్మినార్, గండిపేట, దుర్గం చెరువు, ఇలా గూగుల్ మ్యాప్ మొత్తం వాళ్ళు కార్లో తిరిగేస్తే ఆ తర్వాత బైక్ మీద మీ వెనకాల ఎవరుంటారు? నేనే మీ కంపెనీ ఇవ్వాలండి. హలో హలో, టేక్ ఎ బ్రేక్. మీరా మీ ఫ్రెండ్ ప్రపోజల్ కి రెస్పాండ్ అవ్వడానికి వెళ్ళిందంతే, అది పాజిటివ్ రెస్పాన్స్ అని ఎక్సైట్ అవ్వకండి. సిడ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం, ఆ అమ్మాయి నో అని చెప్పడం కూడానా? అమ్మాడి అమ్మాడి అని గున్నమావాడు సాంగ్ వేసుకుంటాడు, మావాడు చూస్తేనే చాలు. హే, దిస్ టూ మచ్. ఓకే, ఒక బెట్ వేసుకుందాం. లోపల నుంచి వాళ్ళిద్దరు లవర్స్ గా తిరిగి వస్తే మీ నంబర్ నాకివ్వండి, లేదంటే నేనే మీ నంబర్ తీసుకుంటాను. ఓకే. అబ్బా, టక్కని కంప్ట్ అయిపోయింది. అర్జెంట్ గా టిక్ టాక్ వీడియో చేసి ఇన్స్టాలో షేర్ చేస్తే ఊరంతా వైరల్ అయిపోయింది. ఏయ్, ఇప్పుడు ఏమన్నావ్? బావా, ఏమైంది బావా? ఓకేనా? ఎస్.